కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 నెలలు దాటుతూ ఉంది. మొట్టమొదటి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిండు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సంపూర్ణమైన బడ్జెట్ రాలేదు కాబట్టి అక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే వచ్చింది కాబట్టి సంపూర్ణమైన అంచనాలు లేవు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక మంత్రి వర్యులు వారు వారి బడ్జెట్ ప్రసంగం చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు బడ్జెట్ అంచనాలకు రీఎస్టిమేషన్కి లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోతుందని చెప్పి చాలా సందర్భాల్లో వారు అసెంబ్లీలో ఏకరువు పెట్టిండ్రు. మరి మళ్ళీ వారి బడ్జెట్ ప్రసంగంలో కూడా వారి అంకెలలో కూడా అదే దొర్లింది తప్ప అదే ఒరవడి తప్ప దానికంటే భిన్నమైన ఒరవడి లేదు. 2022-23 256,958 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్లుగా ప్రతిపాదిస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్ 237,000 కోట్లు అని చెప్పి అంచనా వేస్తే చివరికి ఖర్చు అయింది. 2022-23 యాక్చువల్గా ఖర్చు అయింది కేవలం 204,523 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 52,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాల కంటే కూడా ఆదాయం తక్కువ వచ్చి ఖర్చు అయింది. అంటే ఆల్మోస్ట్ 1/5 1/5 వంతు రియాలిటీకి దూరంగా ఉంది. అట్లనే 2023-24 స్వయంగా ఆర్థిక మంత్రి గారి ఆ బడ్జెట్ పేపర్లో ఆనాటి బడ్జెట్ ఎస్టిమేషన్స్ 290,366 కోట్లు అయితే సవరించిన అంచనాల ప్రకారంగా 224,625 కోట్లు అంటున్నారు. అంటే 290,000 రూపాయలు బడ్జెట్ పెడితే 290,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఖర్చు చేయబోతున్నది కేవలం 224,000 రూపాయలు చెప్తే డిఫరెన్స్ అంటే 66,000 కోట్లు. అంటే ఒక సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్లో 66,000 కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చు పెట్టలేమని చెప్పి దీన్ని చూపించిందంటే అంటే మొత్తం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ పోను, వడ్డీలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అసలు కట్టడు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, జీతభత్యాలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, సోషల్ పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అంటే ఒక్క మాట చెప్పాలంటే 66,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కాలేదని చెప్పడం అంటే వెల్ఫేర్ని మొత్తం గంగలో ముంచడమే. కేవలం వెల్ఫేర్ యాక్ట్ పేదలకు కేటాయించేటువంటి కేటాయింపులలో అంకెలు తప్ప రియల్ ఎక్స్పెండిచర్ ఉండదని చెప్పి చెప్పడమే. ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ 2024-2025 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు 275,891 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ పోయినసారి 224,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టే సత్తా ఉంటే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు 235,000 కంటే 1,30,000 కోట్ల కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు. అంటే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టబడ్డ 275,000 కోట్లలో 40,000 కోట్ల పైచిలుకు లేదా 50,000 కోట్ల రూపాయలకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు ఈ బడ్జెట్కి. దానికి ఆ సత్తా లేదు.
కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రం ఒక 500,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అది అమలు కానటువంటి హామీలు అయితే ఉన్నాయి. నేను ఒకటే సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు పెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్లో 19,000 కోట్లు మాత్రమే పెట్టినట్టున్నది. మీరు పెట్టిన బడ్జెట్లో 19,000 కోట్లు మాత్రమే అగ్రికల్చర్ కేటాయించారు. అంటే మీరు రైతు బంధు కానీ ఈవెన్ కౌలు రైతాంగానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేట విషయం కానీ, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు క్వింటాల్కి ఎక్కువ ఇచ్చేటువంటి అంశం కానీ, ఇట్లా గతంలో 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే రైతులకు ఇచ్చే రైతు బంధు సంపూర్ణంగా అమలు చేయకపోయినప్పుడు మరి మీరు రైతు బంధు అమలు చేయాలి, కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి, ఎకరానికి 10,000 రూపాయలు చేయాలో 15,000 రూపాయలు ఇవ్వాలి, అన్నిటికీ మిక్కిలి 2,00,000 రూపాయలు రుణమాఫీ రైతాంగానికి, ఎట్ ఏ టైం 2,00,000 లోపు రుణమాఫీ చేస్తా అన్న 34,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఉంటుందా లేదా? వారు ఒక మాటలో తప్పించుకునే ప్రయత్నం చేసినారు, మేము ప్రాసెస్లో ఉన్నాం, గుర్తించడానికి గుర్తించడం ప్రాసెస్ చేయడం ఒక 1 నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో అంటే 1 రూపాయి కూడా కేటాయించలేదంటే రైతులకు మీరిచ్చిన మేనిఫెస్టోలో రాసుకున్న 2,00,000 రూపాయలు రుణమాఫీ ఇది అబద్ధం తప్ప, ఇది ఉత్తాహమే తప్ప, ఈ సంవత్సరం ఇది అమలు కాదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం. రెండవది మహిళలకి ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పినారు, నిరుద్యోగులకేమో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినారు, ఈవెల్ సోషల్ పెన్షన్ కూడా వృద్ధులకు ఇచ్చేటివి కానీ విడోస్కి ఇచ్చే పెన్షన్ కానీ 4,000 రూపాయలు చేస్తానని చెప్పినారు. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు. వీటన్నిటికీ ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు, ఏదో అంకెలు చూపించింది తప్ప కొంత ఎక్కడ కూడా లేదు. నేను ఒకటే కోరుతున్నా, మహిళలకి ఏదో ఒక బస్ కిరాయిలు బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఉరిడించింది తప్ప మహిళలకు రావలసిన 2,500 రూపాయలు నెలకు రుచి కానీ, మహిళలకు రావాల్సినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు వాళ్ళ చిన్న వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయినప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి లేదా షాది ముబారక్ అదనంగా 10 గ్రాముల బంగారం 40,000 50,000 రూపాయల బంగారం కానీ వాటికి ఎక్కడ కూడా మహిళలకు ఆ నిధులు కేటాయించలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొట్టమొదటిగా మహిళలకు మరి మోసం చేస్తుందా, మరి మహిళలకి మొండి చేయి చూపిస్తుందా, వాళ్ళకు అమలు చేస్తుందా, ఈ బడ్జెట్లో మాత్రం ఎక్కడ కనపడలేదు.